హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. ఇవాళ వీడియోలో నేను మీకు బ్లౌజ్ పీసెస్ చూపించబోతున్నాను. ఎంబ్రాయిడర్డ్ వర్క్ బ్లౌజ్ పీసెస్, కొన్ని ప్రింటెడ్ బ్లౌజ్ పీసెస్, కొంచెం వెరైటీగా ఉండే బ్లౌజ్ పీసెస్ చూపించబోతున్నాను. ఇందులో చాలా వరకు నేను మదీనాలో కొన్నాను. మదీనాలో సండే రోజు కింద రోడ్ మీద పెట్టి అమ్ముతారు. ఆల్మోస్ట్ 150-200 రేంజ్కే దొరికాయి ఇవన్నీ. అన్ని ఎంబ్రాయిడర్డ్వి నేను మదీనాలోనే కొన్నాను. అండ్ మిగిలినవి కొన్ని కలంకారీ ప్రింట్ బ్లౌజెస్ అనమాట. అవి నేను పెడన వెళ్ళినప్పుడు మా మదర్ తీసుకొని వచ్చారు. సో ఇవాళ మీకు అవన్నీ చూపించేస్తాను. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్. దీని మీద గోల్డ్ కలర్ బూటీ లాంటి ప్రింట్ మోటివ్ వర్క్ ఉంది. అండ్ గ్రీన్ కలర్ వర్క్ ఉంది. మొత్తం చెక్స్లో ఇట్లాంటి వర్క్ ఉందన్నమాట. ఇవి మనం ఏదైనా పట్టు సారీ మీద కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కంప్యూటర్ వర్కే. కంప్యూటర్ వర్క్ మనం ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, ఇలా పేపర్ ఉంటుంది కంప్యూటర్ వర్క్ అనేది, ఇది రిమూవ్ చేసి మనం కుట్టించుకోవాలి. ఇది ఫస్ట్ బ్లౌజ్ పీస్. నెక్స్ట్ ఇది వచ్చి ఈ పీచ్ కలర్ మీద అంబ్రిలాస్ ఇంకా ఏనుగులు మోటివ్స్ ఉన్న బ్లౌజ్ పీస్. అన్ని చెక్సే. ఇది కూడా చెక్స్ లోపల ఈ వర్క్ వచ్చింది. చాలా చాలా బాగుంది ఇది. నాకు తెలిసి ఇది నేనే కుట్టించుకుంటాను. చాలా బాగుంటుంది. ఏదైనా ప్లెయిన్ శారీ మీద కానీ, యాక్చువల్గా పట్టు చీరల మీద కూడా వర్క్ చేయించుకోకుండా సింపుల్ అకేషన్స్కి అయితే ఇది వేసేసుకోవచ్చు. మీ అకేషన్ పెద్ద అకేషన్ అయితే మీరు హ్యాండ్ వర్క్ బ్లౌజ్ కుట్టించుకున్నా, మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టించుకున్నా బాగుంటుంది. అలాంటివి కాకుండా వేరే వాళ్ళ ఫంక్షన్స్కి జస్ట్ చేంజ్ ఆఫ్ బ్లౌజ్ వల్ల మీకు చాలా లుక్ మారుతుంది. మీకు తెలుసో లేదో, చీరలు మొత్తం మార్చక్కర్లేదు. బ్లౌజ్ మార్చినా, బ్లౌజ్ కలర్ మార్చినా కూడా మొత్తం లుక్ మారిపోతుంది. సో మీరు కొత్త అవుట్ఫిట్ వేసుకున్నట్టే అవుతుంది. సో అలా చేంజెస్ కోసం ఇట్లాంటి బ్లౌజ్ పీసెస్ చాలా యూస్ఫుల్. ఇవన్నీ 200 రూపీసే. వర్క్ బ్లౌజెస్ అన్ని 200 రూపీస్కే తీసుకున్నాను మదీనాలో. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఈ పింక్ అండ్ పర్పుల్ మిక్స్ కలర్ లాంటిది. దీని మీద అన్ని మిర్రర్స్ ఉన్నాయి అక్కడక్కడ, అండ్ రౌండ్ వర్క్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా ఏదైనా మంచి చీర మీద కట్టుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి ఈ ఇక్కడ ఉన్న ఆక్వాయిష్ బ్లూయిష్ దాని మీదకి అయితే చాలా బాగుంటుంది. అండ్ సేమ్ పింక్ కలర్ మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చి జార్జెట్ మెటీరియల్ది. ఇవన్నీ రా సిల్క్ మెటీరియల్, ఇదొక్కటే జార్జెట్ మెటీరియల్. ఎంత బాగుంది చూడండి కలర్ అసలు. దీంతో ఏదైనా డిజైనర్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇది మంచి డిజైనర్ బ్లౌజ్గా కుట్టించుకోవాలనుకుంటున్నాను. దీని మీద ఫ్లవర్స్ కూడా రకరకాల కలర్స్ ఉన్నాయి. మధ్యలో సీక్వెన్ వర్క్ ఉంది. చాలా మంచి బ్లౌజ్ పీస్. దీన్ని 200కి ఇచ్చాడంటే చాలా తక్కువకి ఇచ్చాడని అనుకోవాలి. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చి బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్. దీని మీద చాలా మంచి వర్క్ ఉంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను బ్లౌజ్ని నేను. ఎంత బాగుందో, చిన్ని చిన్ని ఫ్లవర్స్ చాలా చాలా క్యూట్గా, చాలా నీట్గా ఉన్నాయి. అసలు మొత్తం మనం చేతితో కుట్టించామా అన్నంత బాగున్నాయి. చాలా క్యూట్గా ఉంది. ఇది ఏ శారీ మీదకైనా బాగుంటుంది. ఇందులో ఉన్న ఏ కలర్ ప్లెయిన్ శారీకైనా, డిజైనర్ శారీకైనా చాలా బాగుంటుంది. ఇది నేనే కుట్టించుకుంటాను, మా మదర్కి ఇవ్వను. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చి ఈ బ్లూ కలర్. దాని మీద మళ్ళీ చెక్స్ అండ్ అంబ్రిల్లాస్ ఇంకా నెమళ్ళు ఉన్నాయన్నమాట. దీని మీద వర్క్ గ్రీన్ రెడ్ కలర్ థ్రెడ్స్తో వర్క్ ఉంది, అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో వర్క్ ఉంది. నేను చెప్పినట్టుగానే ఇవి ఏదైనా మంచి చీరల మీదకి, పట్టు చీరల మీదకి వర్క్ రిప్లేస్మెంట్ బ్లౌజెస్ కింద కానీ, వేరే ఏదైనా ప్లెయిన్ శారీస్ మీదకి బ్లౌజ్ మాత్రమే హైలైట్గా ఉండేటట్టు కుట్టించుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చి ఈ ఫుల్ సీక్విన్ బ్లౌజ్ పీస్. ఇది జార్జెట్ మెటీరియల్ మీద ఉంది. ఇది కొంచెం కాస్ట్లీ పడింది. ఇది దీని ప్రైస్ నేను కింద మెన్షన్ చేస్తాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇది కూడా యాక్చువల్లీ మదీనాలో ఒక షాప్లో కొన్నది, ఇది రోడ్ మీద కొన్నది కాదు. నెక్స్ట్ది వచ్చి ఈ గ్రీన్ కలర్ బుట్టీ ఉన్న బ్లౌజ్ పీస్. మొత్తం గ్రీన్ మీద గోల్డ్ కలర్ ఉంది. ఇది మీరైతే నిజంగా పట్టు చీరల మీదకి కుట్టించుకోవచ్చు. ఇది నేను అలాగే తీసుకున్నాను. ఒక బ్లౌజ్ యాక్చువల్గా నాది పాడైందనమాట, దాన్ని బదులు ఇది కుట్టించుకోవాలనుకున్నాను. దీని ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను వీడియోలో. అన్ని ప్రైజెస్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, నాకు కరెక్ట్గా గుర్తులేవు. సో నెక్స్ట్ కలంకారీ ప్రింట్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. ఇవి కూడా మనం మంచి మంచిగా డిజైన్ చేయించుకుంటే చాలా చాలా కూల్ అండ్ నీట్ ఫీలింగ్ వస్తుంది. కలంకారీవి ఏవైనా చాలా అందంగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం. అంటే నాకు మామూలుగానే హ్యాండ్ వర్క్ అన్న, హ్యాండ్ ప్రింట్, హ్యాండ్లూమ్స్ అంటే ఇష్టం కాబట్టి. అండ్ ఇవి ఒక
స్టాటిక్ ఫ్యాషన్ ఎప్పుడైనా ఎప్పటికీ ఇట్లా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోవు. మిగిలినవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఆన్లైన్లో స్టోర్స్లో వచ్చేవి ఆ ట్రెండ్కి తగ్గట్టు వస్తాయి, అవి ఎప్పటికీ ఫ్యాషన్లోనే ఉంటాయి, ఎప్పుడు వేసుకున్నా స్పెషల్గా వెరైటీగానే ఉంటాయి. అండ్ మీకు హ్యాండ్లూమ్తో ఒకలాంటి క్లాస్ ఫీల్ వస్తుంది, అది నాకు తెలిసి మనం వేరే ఏం వేసుకున్నా రాదు, మన ఇండియన్ హెరిటేజ్లో అది ఉండిపోయింది కాబట్టి మనకు అలా నచ్చుతాయేమో. సో అవి చూద్దాం ఇప్పుడు. అది ఈ రెడ్ కలర్ బ్లౌజ్ మీద ఫ్లవర్స్ ప్రింట్ ఉన్న బ్లౌజ్ పీస్, ఇది చాలా మంచిగా అందంగా ఉంటుంది. ప్లెయిన్ శారీస్ మీదకైనా కలంకారీ శారీస్ మీదకైనా వేసుకోవచ్చు దీన్ని, చాలా బాగుంటుంది. అంటే మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది బ్లౌజ్. యాక్చువల్గా బ్లౌజ్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది, మీరు కరెక్ట్ శారీ మీకు కరెక్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఇట్స్ అ విన్ విన్ గేమ్. తర్వాతది వచ్చి ఈ క్రీమ్, దాని మీద కృష్ణుడు ఇంకా ఆవు ఉన్న పిక్చర్స్ ఉన్న ప్రింట్ అన్నమాట. మనం అది ఇంకా నేను చెప్పినట్టు మన మ్యాచ్ చేసుకునే పద్ధతిని బట్టి ఈ బ్లౌజ్ అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చి క్రీమ్ కలర్ మీద ఫ్లవర్స్ ఇంకా పిట్టలున్న బ్లౌజ్ పీస్. కలంకారీలో ఇట్లా వెరైటీ కలర్స్ చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకి అంత ఈజీగా దొరకవుది, దొరికినప్పుడు వెంటనే తీసేసుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చి రెడ్ కలర్ మీద పిట్టలున్న బ్లౌజ్ పీస్. నిచ్చెళ్ళు పిట్టలు అసలు వీళ్ళు భలే వేస్తారు ప్రింట్లు, ప్రింట్లు వేసాక అవి ఏంటా అని ఆలోచించుకోవాలి. నిచ్చెళ్ళు పిట్టలు డ్రమ్స్ బాగుంటాయి వీళ్ళ ప్రింట్స్ అన్నీ. అదండి నా బ్లౌజ్ పీసెస్ మీకు చూపించాలనుకున్నది. మనం ఈ ఎంబ్రాయిడర్డ్ బ్లౌజ్ పీసెస్ని యాక్చువల్గా చక్కగా వెరైటీ కలర్స్తో తీసుకుంటే మనం వేరే వేరే చీరల మీదకి వాటిని బాగా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ పట్టు చీరల మీదకి హ్యాండ్ వర్క్ రిప్లేస్మెంట్ బ్లౌజెస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదన్నా దాన్ని పెద్ద అకేషన్కి కుట్టించుకోవాలనుకుంటే ఆ బ్లౌజ్ పీస్ని దాచేసి ఇలాంటి బ్లౌజ్ ఏదన్నా కుట్టించుకుని మీకు కావాల్సినప్పుడు, లేదా మీకు మీరు ఇద్దరైతే లైక్ మా మదర్ నేను అయితే ఒకటి ఒక బ్లౌజ్ తాను కుట్టించుకుంటారు, ఒకటి నేను కుట్టించుకుంటాను, ఒకవేళ చీర నాదైతే మెయిన్ది నేను కుట్టించుకుని ఇలాంటి వేరే బ్లౌజ్ తను కుట్టించుకుంటారనమాట. సో తను ఎక్కువ వాడచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ చీరలు కట్టుకున్నాను, ఆవిడ ఎక్కువ కట్టుకుంటారు కాబట్టి ఎక్కువ యూసేజ్ ఆవిడతో ఉంటుంది. సో ఇలా మనం ఎక్కువ సార్లు యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ పీపుల్ యూజ్ చేసుకోవచ్చు అంటే మనం బ్లౌజ్ పీసెస్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సో ఇది నా వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోర్ వీడియోస్ చూడొచ్చు, అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బాయ్.